శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిర్విఘ్నంగా శ్రమిస్తున్న పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పెద్దాపురం సీఐ అబ్దుల్ నబీ పేర్కొన్నారు. పెద్దాపురంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీఐ అబ్దుల్ నబీ ప్రారంభించారు. ఈ ర్యాలీ పెద్దాపురం పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా సాగింది. కార్యక్రమంలో సామర్లకోట సీఐ సురేష్, పెద్దాపురం ఎస్ఐ రావూరి మురళీమోహన్, సామర్లకోట ఎస్ఐ సునీత, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ సురేందర్ తో సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది. వారు చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నింటినీ కూడా ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వారు ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉన్నామని చెప్పేసి చెప్పడానికి ఈ సంస్మరణ దినోత్సవం అనేది మేము చేయడం జరుగుతుంది. ఇది వారం ఒక వారం రోజుల పాటు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీలో పాల్గొని పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు పెద్దాపురం పోలీసు శాఖ ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి సార్ క్లాస్ చేయండి. మీరు క్రాస్ గుండా అయ్యాను సార్. అది మీరు క్రాస్ గుండా బ్యాక్ పెట్టకండి. సెల్యూట్ కొట్టండి. అందరూ సెల్యూట్ కొట్టండి. డౌన్ గుండి లాస్ట్ కొట్టండి. అది అన్నీ ఓకే. మీరు కూడా వేసాను.
కొంచెం వెనక కొంచెం అందరు వెనకొచ్చు తెలియదు అందరూ వచ్చారా యాక్సిడెంట్ జరిగితే ఫైర్ వెహికల్ రావడానికి అనువుగా ఉందా లేదా అనే ప్లేస్లు ఒకసారి వెరిఫై చేసి అవి మాత్రం శాంక్షన్ చేస్తాం. పదిహేను అయితే మాత్రం ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఫైర్ సిబ్బంది ఫైర్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా 100% వాళ్ళు పెట్టుకుంటారు, అవి కట్టుకొని ఫైర్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారు, పోలీసు పర్యవేక్షిస్తుంటారు, అట్లాగే రెవెన్యూ సంబంధించిన వేరే వస్తుంది కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.